ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులు, కార్పొరేట్ శక్తులు ఏకతాటిపైకి వస్తున్నాయా అన్న అనుమానం ఇప్పుడు కలుగుతోంది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కార్పొరేట్ శక్తులతో, ప్రైవేట్ విద్యుత్ సంస్థలతో చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు అన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గట్టిగా చేస్తున్న ఆరోపణ. ఇందులో భాగంగానే ప్రజాధనాన్ని తాము ఆదా చేస్తామంటూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలని రద్దు చేసుకునేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ అంశంలో కేంద్ర మంత్రుల నుంచి అటు వివిధ వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దు విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గేందుకు ఇష్టంగా ఉన్నట్లు కనిపించడం లేదు. దీనికి తోడు అటు ఇటీవలే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయి అంటూ నవయుగ సంస్థతో కాంట్రాక్టును కూడా ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. అదే సమయంలో 2008లో బందర్ పోర్టును నిర్మిస్తామంటూ ప్రభుత్వం నుంచి భూములు తీసుకొని ఇప్పటి వరకు కూడా ఒక చిన్న పని కూడా మొదలు పెట్టలేదు అన్న ఉద్దేశంతో నవయుగ సంస్థతో బందర్ పోర్టు నిర్మాణ ఒప్పందాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తదుపరి లక్ష్యం రామాయణపట్నం పోర్టు నిర్మాణమే అన్నది ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రామాయణపట్నం పోర్టును నిర్మిస్తగిన నవయుగ సంస్థకే మరోసారి గట్టి దెబ్బ తగలనుంది. ఎందుకంటే ఇప్పటికే నవయుగ సంస్థ కృష్ణపట్నం పోర్టును నిర్వహిస్తోంది. దీని ద్వారా భారీగా ఆదాయం కూడా ఆ సంస్థకు వస్తోంది. అయితే ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకే కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రామాయణపట్నం పోర్టును నిర్మిస్తే మాత్రం కృష్ణపట్నం పోర్టు ఆదాయం భారీగా పడిపోయే అవకాశం ఉంది. రామాయణపట్నం పోర్టు కృష్ణపట్నం పోర్టుకు పోటీగా పక్కనే దగ్గరలోనే నిర్మిస్తే అది నవయుగ సంస్థకు గట్టి ఎదురుదెబ్బగానే ఉంటుంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకే నవయుగ సంస్థ కేంద్రంలో ప్రధాని మోడీ వద్ద మంచి పలుకుబడి ఉన్న కార్పొరేట్ శక్తుల్ని రంగంలోనికి దింపుతోంది అన్న అభిప్రాయం ఇప్పటికీ వ్యక్తమవుతోంది. కృష్ణపట్నం పోర్టుకు పోటీగా రామాయణపట్నం పోర్టును నిర్మించకుండా అడ్డుకోవాలి అంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద మంచి పలుకుబడి ఉన్న వ్యక్తులతోనే సాధ్యమవుతుంది అని భావించిన నవయుగ సంస్థ తాను నిర్వహిస్తున్న కృష్ణపట్నం పోర్టు వాటాలో 70% అదాని గ్రూపుకు అప్పగించేందుకు దాదాపు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే గత కొద్ది రోజులుగా కృష్ణపట్నం పోర్టులో అదాని గ్రూప్ సంస్థల ప్రతినిధులు పర్యటిస్తున్నారు, అక్కడి పరిస్థితుల్ని అవగాహన చేసుకుంటున్నారు. త్వరలోనే ఈ డీల్కు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వస్తుంది అని భావిస్తున్నారు. కృష్ణపట్నం పోర్టులో 70% వాటాను అదాని గ్రూప్కు అప్పగిస్తే ఇక కృష్ణపట్నం పోర్టుకు పోటీగా రామాయణపట్నం పోర్టును నిర్మించకుండా అదాని గ్రూపే అడ్డుకుంటుంది అన్నది నవయుగ సంస్థ నిర్వాహకుల ఆలోచనగా ఉంది అని ప్రభుత్వ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మోడీ వద్ద మంచి పలుకుబడున్న అదానిని కాదని కృష్ణపట్నం పోర్టుకు పక్కనే దగ్గరలోని సమీపంలోనే రామాయణపట్నం పోర్టును నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అంగీకరించరు అన్న ధీమాతోనే అదాని గ్రూప్ని రంగంలోనికి దింపారు అన్న అభిప్రాయాన్ని ప్రభుత్వ వర్గాలు గట్టిగా వ్యక్తం చేస్తున్నాయి. అదాని గ్రూప్కు కృష్ణపట్నం పోర్టులో వాటా ఇవ్వడం ద్వారా పోటీగా మరో పోర్టు రాకుండా అందుకు కేంద్రం సహకరించకుండా అడ్డుకోవాలి అన్నది కొద్ది ప్రయత్నంగా స్పష్టంగా అర్థమవుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎపిసోడ్లో గమనిస్తే కొన్ని కార్పొరేట్ శక్తులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని రాజకీయ కొన్ని కార్పొరేట్ శక్తులు కలిసి తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొత్తగా ఇతర పోర్టులు కూడా రాకుండా అడ్డుకునే స్థాయిలో లాబీయింగ్కు సిద్ధపడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరో కోణంలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలి అంటే కేవలం తమ వల్ల కాదు, కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద అంటే మోడీ కానీ ఇతర పెద్దల వద్ద మంచి పలుకుబడి ఉన్న కార్పొరేట్ శక్తుల సాయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డికు అడ్డుకట్ట వేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి దూకుడుకు కళ్ళం వేయొచ్చు అన్న అభిప్రాయం కూడా ఏపీలో కొన్ని కార్పొరేట్ శక్తులు, జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారని అందులో భాగంగానే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే కేజీ బేసిన్లోని గ్యాస్ను అంబానీ కంపెనీలకు అప్పగించడం ద్వారా ముఖేష్ అంబానీతో చంద్రబాబు నాయుడు చాలా మంచి సంబంధాలు నడుపుతున్నారు. ఇప్పుడు ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితంగా ఉండే అదానిని కూడా కృష్ణపట్నం పోర్టు ద్వారా రంగంలోనికి దింపుతున్నారు, వీరంతా ఒకటవుతున్నారు అన్న అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది.